పవిత్ర మక్కాలో హజ్ యాత్ర ముగింపుకు చేరుకుంటున్న వేళ మృత్యుఘోష కొనసాగుతోంది యాభై రెండు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు చేరుకోవడం ఎందుకు కారణం ఎండలు ఉక్కపోతతో హజ్ యాత్రికులు విలవిలాడుతున్నారు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు హజ్ యాత్రికులు పిట్టల్లా రాలిపోతున్నారు దాదాపు ఆరు వందల మంది వరకు హజ్ యాత్రికులు మృతి చెందినట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది మరో రెండు వేల మంది వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా సౌదీ అరేబియా దౌత్య వర్గాలు చెప్తున్నాయి మృతుల్లో మూడు వందల ఇరవై మూడు మంది ఈజిప్షియన్లు అరవై మంది జోర్డానియన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే స్థానిక ఆసుపత్రి మార్చ్ ఐదు వందల యాభైకి పైగా డెడ్ బాడీస్ ఉన్నట్టుగా తెల్ తెలుస్తోంది సౌదీలో ఏటా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి గతేడాది కూడా హజ్ యాత్రలో ఇండోనేషియాకు చెందిన దాదాపు రెండు వందల యాభై మంది వరకు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది వాతావరణ మార్పుల వల్ల సౌదీలో ఎప్పటికప్పుడు ఎండలు పెరుగుతున్నాయి హజ్ యాత్రలో ప్రతి దశాబ్దానికి దాదాపు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు ముస్లింల పవిత్ర స్థలం మక్కాకు ఏటా లక్షలాది మంది యాత్రికులు వస్తుంటారు ఇటుకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో మక్కాకు తరలి వెళ్తుంటారు ఈసారి కూడా ఈ హజ్ యాత్రకు దాదాపు వివిధ దేశాల నుంచి పద్దెనిమిదిన్నర లక్షల మంది వెళ్ళినట్టుగా తెలుస్తోంది దాదాపు ఇరవై రెండు దేశాల నుంచి పదహారు లక్షల మంది స్థానికులు కాకుండా ఇరవై రెండు దేశాల నుంచి కూడా హజ్ యాత్రకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది అయితే ఎండ వేడిమి నుంచి తట్టుకునేందుకు స్థానికంగా ఎలాంటి ఏర్పాట్లు చేసినప్పటికి కూడా మృతుల సంఖ్య తప్పడం లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి దాదాపు యాభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతతో ఒక్కసారిగా స్థానికంగా ఉన్నటువంటి హజ్ యాత్రికులు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి అల్ మైసెం ఆసుపత్రిలో దాదాపు ఐదు వందల యాభైకి పైగా డెడ్ బాడీస్ మార్చిరీలో ఉంచినట్టుగా తెలుస్తుంది ఎండలు ఉక్కపోతతోనే హజ్ యాత్రికులు విలవిల్లాడుతున్నారు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు యాత్రికులు పిట్టల్లా రాలిపోతున్నట్టు తెలుస్తుంది దాదాపు ఆరు వందల మంది వరకు కూడా హజ్ యాత్రికులు మృతి చెందారు మరొక రెండు వేల మంది వరకు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది అయితే మృతుల్లో ఎక్కువ సంఖ్యలో ఈజిప్షియన్లు ఉన్నారు మూడు వందల ఇరవై మూడు మంది ఈజిప్ట్ దేశస్థులు ఉన్నారు అరవై మంది జోర్డాన్ దేశస్థులు చనిపోయినట్టుగా తెలుస్తోంది ఆసుపత్రి మార్చిలో ఐదు వందల యాభైకి పైగా మృతదేహాలు భద్రపరిచినట్టుగా తెలుస్తోంది వాళ్ళ సంబంధికులకు అప్ప అప్పజెప్పేందుకు ఈ మృతదేహాలను డెడ్ బాడీస్ని ఆసుపత్రి మార్చిలో భద్రపరిచినట్టుగా సౌదీ దౌత్య వర్గాలు చెప్తున్నాయి ఏటా సౌదీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి హజ్ యాత్ర సందర్భంగా లక్షల సంఖ్యలో వివిధ దేశాల నుంచి పవిత్ర మక్కా స్థలానికి వస్తారు మక్కాలోని గ్రాండ్ మసీద్లో లక్షలాది మంది ఒకేసారి గుమిగూడి ప్రార్థనలు నిర్వహిస్తారు అయితే ప్రతి ఏటా పాయింట్ సున్నా నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈసారి కూడా దాదాపుగా యాభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఈ ఉష్ణోగ్రతను తట్టుకునేందుకు స్థానికంగా ఉన్నటువంటి హజ్ నిర్వాహకులకు ఏర్పాటు చేశారు ఎండ తాపాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు అనేక ఏర్పాటు చేశారు యాత్రికులకు గొడుగులు వాడాలని ఎప్పటికప్పుడు నీరు తాగాలని సూచించారు వారిపై నీళ్లు చిలకరించేలా వాలంటీర్లను కూడా నియమించారు అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి ఎక్కువ ఉష్ణోగ్రతకు ఉష్ణతాపాన్ని తట్టుకోలేక యాత్రికులు పిట్టల్లా రాలిపోతున్నారు ఎక్కువగా హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళలో ఎక్కువగా వృద్ధులే ఉంటారు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే ఉంటారు చివరి దశలో ఇక తమ జీవిత మజిలి చివరి దశలో పవిత్ర మక్కాను దర్శించుకునేందుకు ఆ పుణ్యస్థలాన్ని దర్శించుకునేందుకు ముస్లింలు పెద్ద ఎత్తున హజ్ యాత్రకు వెళ్తుంటారు అయితే అటు ఆరోగ్యం సహకరించకపోవడం అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి లేకపోవడంతో వీళ్ళంతా కూడా ఆ ఉష్ణతాపాన్ని తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటి వరకు దాదాపు ఆరు వందల మంది వరకు కూడా ఈసారి హజ్ యాత్రలో రికార్డు స్థాయిలో చనిపోయిన పరిస్థితి కనబడతా ఉంది గతేడాది కూడా ఎన్నో చెందిన హజ్ యాత్రికులు భక్తులు ఎక్కువ సంఖ్యలో మృతి చెందారు ఈసారి మాత్రం ఎక్కువగా జోర్డాన్ అలాగే ఈజిప్ట్ దేశానికి చెందిన వారు ఎక్కువగా చనిపోయినట్టుగా హాజ్ యాత్రికులు చనిపోయినట్టుగా స్థానిక సౌదీ మీడియా వెల్లడించింది అయితే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో మక్కాకు వెళ్తుంటారు అయితే ఇండియన్స్ సంబంధించి ప్రస్తుతానికి సమాచారం అయితే ఏది లేదు కాకపోతే ఎక్కువ సంఖ్యలో మృతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన పెరుగుతుంది తమ వారు ఎలా తిరిగి వస్తారనే ఆందోళనలో స్థానికంగా భారతీయులు కూడా ఉన్నారు సో ఇప్పటికైతే చనిపోయిన వారిని స్థానికంగా ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రిలో ఆ భద్రపరిచారు తమ సంబంధికులకు అప్పచిప్పేందుకు ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న వాళ్ళని కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతుంది ఎప్పటికప్పుడు గొడుగులు వాడాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు అలాగే ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి డిహైడ్రేషన్ గురి కాకుండా నీళ్లు కూడా ఎక్కువగా తాగాలంటూ చెప్తున్న పరిస్థితి దాంతోపాటు వారిపై నీళ్లు చిలకరించేలా కూడా వాలంటీర్లను కూడా ఏర్పాటు చేస్తారు అయినప్పటికీ కూడా పూర్తిస్థాయిలో ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి దాదాపు యాభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అంటే తక్కువ ఉష్ణోగ్రత కాదు అత్యధిక ఉష్ణోగ్రత యాభై డిగ్రీలు దాటితేనే విలవిల్లాడిపోయే పరిస్థితి అలాంటిది సౌదీలో ఏకంగా యాభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే ఎంతటి భారీ ఉష్ణోగ్రతలు ఎంతటి భారీ ఎండలు నమోదవుతున్న అర్థం చేసుకోవచ్చు అంతటి ఉష్ణతాపాన్ని ఎండలను తట్టుకోలేక ఒక్కసారిగా మృత్యుఘోష కనబడుతోంది మక్కాలో సో అలాంటి పరిస్థితులున్న నేపథ్యంలో కాస్త జాగ్రత్తలు వహించాలని స్థానిక ప్రభుత్వం అయితే చెప్తోంది అయినప్పటికీ కూడా పవిత్ర మక్కాలో ప్రార్థనలు చేసి ఒక్కసారైనా జీవితంలో మక్కాను సందర్శించాలనేది ప్రతి ముస్లిం కోరిక సో అలాంటి హజ్ యాత్రకు వెళ్ళాలని చాలామంది ఊళ్ళోడుతుంటారు మరీ ముఖ్యంగా ఎక్కువ వయసు వాళ్ళు పెద్ద వయసు పైబడిన వాళ్ళే ఎక్కువ సంఖ్యలో మక్కాకు వెళ్తుంటారు ఈ నేపథ్యంలోనే ఆ ఉష్ణోగ్రతలను తట్టుకోవడం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఆరోగ్యరీత్యా ఆరోగ్యం సహకరించకపోవడం అత్యధిక ఉష్ణోగ్రతలకు విలవిల్లాడిపోయే పరిస్థితి అయితే తలెత్తుంది సో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికంగా సౌదీ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఘోష ఆగడం లేదు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఇప్పటికే దాదాపు ఆరు వందల మందికి పైగా మృతి చెందినట్టుగా స్థానిక మీడియా చెప్తుంది అయితే ప్రస్తుతానికైతే సహాయక చర్యలు తీసుకుంటుంది సౌదీ ప్రభుత్వం చనిపోయిన వారిని మృతదేహాలను తమ సంబంధికులకు అప్పజెప్పేందుకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు మార్చిల్లో అయితే ఈసారి యాభై రెండు డిగ్రీలకు చేరువడంతో ఈ పరిస్థితి నెలకొంది ముఖ్యంగా జోర్డానియన్స్ ఎక్కువగా ఈజిప్షియన్సు చనిపోయినట్టుగా స్థానిక మీడియా వెల్లడించింది ప్రతిసారి పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడం ఎందుకు కారణంగా చెప్తున్నారు